వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ డిపో నుండి గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ర్యాలీకి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కార్మికుల సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి వీడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా, నిస్సిగ్గా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం మరి మనం మరింత పదునెక్కి, మరింత ఊపులోటి ఉత్సాహంతో కూడా మన హక్కుల కోసం, మన పోరాటం కోసం సంవత్సరం ముందుకొచ్చి ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉండే కారణం ఎవరంటే ప్రభుత్వం అని చెప్పేసి కూడా నిన్న ఎక్స్ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు కూడా చెప్పి ఉన్నారు. మరి చర్చలు పిలిచి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేడీ ఎండ్ల రేపు బంద్ను కూడా విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ బస్ డిపో నుండి ఇక్కడి అంటే మన తూప్రాన్ రోడ్ వరకు, జయజీవన్ రామ్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చిన మీ కార్మిక కానీ నమ్మిన వాటిని అన్నింటినీ నీటి పాలు చేసినటువంటి కేసీఆర్ అంతమయ్యేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. రోజుల నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులందరికీ సపోర్ట్గా వచ్చినటువంటి గజ్వేల్, ఇతర సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అతని నిమ్మతత్వం అనేది మనకి ఎంత దిగజారిపోయిన తత్వానికి దారితీస్తుంది అనేది అతనికే వదిలిపెట్టాలి. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దయచేసి నోరు విప్పి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 14 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు తృణ ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి మీరు ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి ఆర్టీసీ న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని, లేదంటే ఇది ఈ సమయం ఎన్ని రోజులైనా కొనసాగుతుంది.